మీకు సత్యం గారి ఆధ్వర్యంలో బాగుందా ఆనంద్ ఆధ్వర్యంలో బాగుందా జంత గారి? ఇది చాలా టఫ్ అండి, చాలా టఫ్ చెప్పడం, చాలా టఫ్. ఎందుకంటే సత్యం గారితో చేయడము అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. తర్వాత అన్నగారు రావడము, యాక్చువల్గా నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తానన్నయ్య, నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను అంటే మహానాడు అప్పుడు అన్నగారు పెద్ద అన్నగారు సీఎం ఉన్నప్పుడు మహానాడు జరిగింది నిజాం కాలేజ్లో. అప్పుడు నేను స్కూల్లో ఉండే ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఆయన దగ్గర ఒక మొమెంటో ప్రైజ్ తీసుకున్నాను నేను. ఆయన్ని పెద్ద ఫ్యాన్ నేను. ఆయన్ని చూడంగానే ఒక విశ్వరూపం చూసినట్లు ఫీలింగ్, ఒక వావ్ ఎఫెక్ట్ ఇలాగనే చూసాను. ఆ మూమెంట్, ఆ మూమెంట్ ఇంకా ఉందన్న నా దగ్గర. తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఫస్ట్ షెడ్యూల్ జరిగేటప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు మా అన్నగారు జాయిన్ కాలేదు. సో రోజు వచ్చారు అన్నగారు, అన్నగారు నేను ఫస్ట్ టైం చూడడం అక్కడ. ఆయన్ని చూడగానే నాకు సేమ్ ఫీలింగ్ అండి, ఆ అన్నగారు చూసిన ఫీలింగే సేమ్ ఫీలింగ్ కలిగింది నాకు. బిలీవ్ మీ ఐ సెడ్ వావ్ ఎస్, తాతగారు గురించి వచ్చారు. ఇప్పుడు ఆయనతోటి మేము వర్క్ చేయడం అంటే ఇట్స్ వెరీ 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 హానర్, అదృష్టం అది మాకు. అండ్ మోహన్ లాల్ గారు కూడా సూపర్ స్టార్, ఆయనతో స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద అదృష్టం. ఇవన్నీ ఎలా కుదిరినాయి మా శివగారు, కానీ అలాంటిది నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేసి ఒక సూపర్ స్టారు, ఒక మార్వల స్టారు, ఒక యంగ్ టైగర్ తోటి మాకు ట్రావెల్ అయ్యేటట్టు చేసినారు, అది ఎంతో అదృష్టం. Estupendo, estupendo, guerrillo, emperrado.